ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చి సంవత్సరం అవుతుంది, విజయోత్సవాలు చేసుకుంటుండ్రు, నేను ఇచ్చిన గ్యారంటీలు అన్ని హామీలు అన్ని నెరవేర్చిన అని చెప్పి విజయోత్సవాలు చేసుకుంటుండ్రు రేవంత్ రెడ్డి. ఏం చేయలే కదా, ఆయన వచ్చిన ఆయన ఉన్నప్పుడు కొన్ని కొన్ని చేసిండు మంచిగానే, ఈయన వచ్చినాక ఆయన చేస్తాను ఏం చేసిండు, ఏం చేయలే. ఇప్పుడు రైతు బంధు అన్నాడు, అదేలే, రైతులకు రుణమాఫీ అన్నాడు, కొంతమందికి చేసిండు, కొంతమందికి చేయలే. ఇప్పుడు మా లాంటి వాళ్ళకి చేయనే చేయలే, 2 లక్షలు మాఫ్ చేస్తాడు, చేసిండా, కొంతమంది చేసిండు, కొంతమంది చేయనే చేయలే. ఈయన మహారాష్ట్ర ఎలక్షన్లలో పోయి మొన్న మొన్న కూడా నేను అందరికీ రుణమాఫీ చేసిన 20 లక్షల మందికి అని చెప్పి చెప్పిండు కదా ప్రచారం. చేయలే కదా, కొంతమందికే చేసిండు, కొంతమంది చేయలేదు, చేస్తాను. ఏడు చేసిండు, ఇప్పుడు రైతులు కూడా చాలా రైతు వస్తాలకే అసలు 6 నెలల వస్తాలకే ఖాతాల డబ్బులు పడేది, వాళ్ళు ఇతనం వేసుకునేది, జనవరి రాగానే పడేది. ఏది ఇప్పుడు రోడ్డు మీద బతికేటోళ్ళు కూడా మంచిగా బతికిరా ఆయన ఉన్నప్పుడు, ఇప్పుడు ఏడ ఉండనిస్తుండే నాన్న, బండ్లు పెట్టుకుని బతకనిస్తుండా, బతికేటోళ్ళని పండ్లు లేవు, ఏది లేవు, అన్నీ అంత మంచిగా ఏం లేదు తమ్మి, అస్సలు బాలే. మరి విజయోత్సవాలు చేసుకుంటుండే చేసుకోవచ్చా? ఏంటంటే విజయోత్సవాలు అంటే ఇప్పుడు మేము ఒక సంవత్సర పాలనలో మేము ఇచ్చిన అన్ని నెరవేర్చినాం, ప్రజలందరికీ మంచిగా చేసినాం అని చెప్పి సంబరాలు చేస్తున్నాయి, చేస్తే జనాలకు తెలియదా సంబరాలు వర్తేనా చేసుకోవడానికి? జనాలకు ఆయన ఎట్లా చేసుకుంటాడు కరెక్ట్, ఎట్లా ఆయన చేసుకోవడం కరెక్ట్, ఎట్లా చేయలే అసలు లేవు. మాకైతే చాలా ఇబ్బంది అనిపిస్తుంది, ఆయన వచ్చిన కంటే ఏది కరెక్ట్ లేదు. ఇప్పుడు ఇక్కడ మన పక్కనే చూసుకుంటే కొత్తపేట ఇల్లులు బఫర్ జోన్ అని చెప్పి అది అని చెప్పి కూలగొడుతున్నాడు, దాని మీద కేసీఆర్ ఉన్నాడు, కూలగొట్టిండా, కూలగొట్టలే కదా, పేదోళ్ళు బతుకని అని వదిలేసిండో ఇచ్చిండో ఎట్లా అయిందో, ఇప్పుడు అయితే కూలగొడుతుండో, కూలగొడతాడా మరి? అప్పుడు ఆ జనాలు ఎంత ఏడుస్తారు, రోడ్ల మీద ఇండ్లలో పనిచేసే వాళ్ళు కూలగొడుతుండు, వాళ్ళు ఏడుస్తారు, చదువుకున్న పిల్లలు ఎంత ఇబ్బంది పడతారు మనం చూడట్లేదా టీవీలలో సెల్లులలో? మరి ఎంత బాధ అవుతుంది, మరి ఆయన్ని ఎడకరట్టు చేసినట్టు ఆయన. ఇప్పుడు కాదు నాకు తెలివచ్చిన కాంచి కాంగ్రెస్ అంటేనే అస్సలు మంచి లేదు. ఇప్పుడు ఆ కాంగ్రెస్ వేరు ఈ కాంగ్రెస్ వేరు, ఇందిరమ్మ రాజ్యం మళ్ళా తెస్తా నేను అని చెప్పి మాటలు చెప్పి వచ్చిండు ప్రభుత్వానికి, వచ్చిండు ఇందిరమ్మ రాజ్యం వచ్చిందా? ఈ 10 సంవత్సరాల సందే కొంచెం జనాలు బతికేటోళ్ళు అయినా దంద చేసుకునేటోళ్ళు అయినా ఏ పనులు చేసుకునేటోళ్ళు అయినా మంచిగా ఉంది, మళ్ళీ ఈ సంవత్సరం నుంచి ఏం మంచి లేదమ్మి, అస్సలు బాగాలేదు. ఇట్లా ఇప్పుడు ఈయనని కూడా కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు అదే పార్టీలు ఉన్న వాళ్ళు కూడా ఈయన సీటు ఊడిపోతుంది, రేవంత్ రెడ్డి సీటు ఊడిపోతుంది అని అంటారు. ఉంటాడంటావా 5 సంవత్సరాలు, ఇంకో 4 సంవత్సరాలు ఉంటాడంట? 5 సంవత్సరాలు అంటే ఆయన వచ్చిండు కాబట్టి తప్పదు, ఇక తప్పదు, ఇక ఆయన చేయవలసిందే, తర్వాత ఎవరు వస్తారో ఎవరు పోతారో తెలియదు, ఆయన వచ్చిండు కాబట్టి 5 సంవత్సరాలు ఏలవలసింది. 2500 వస్తున్నాయా మీకు ఎక్కడి ఇస్తా అని చెప్పిండు కదా? అవును అప్లై చేసినాం, ఏది చేయలే, రాలే కదా రైతు బంధు, రాలే మాకు లోన్ మాపు కాలే, కరెంటు బిల్లు మాపు అన్నాడు, అది కాలే, గ్యాస్ ఫీ కొంచెం నెలకు 500 కడితే గ్యాస్ అది లేదు, ఏది లేదు. ఇప్పుడు ఎలక్షన్ల కంటే ముందర తులం బంగారం ఇస్తా అన్నాడు, 2500 ఇస్తా అన్నాడు, ఇవన్నీ ఇస్తా అన్నాడు. పేదోళ్ళకి ఇచ్చిన బాగానే ఉంటుంది కదా, మరీ రోడ్డు మీద గరీబ్ వాళ్ళు రోడ్ల మీద ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చిన బాగుంటుంది, మనం అంటే ఇంత కష్టం చేసుకున్నాం ఏదో బతున్నాం, వాళ్ళకి ఇచ్చిన బాగుంటుంది కదా, ఏడిచ్చిండు. ఇప్పుడు పిల్లలు పరిస్థితి అక్క, ఇప్పుడు మన గురుకులాలలో చదివే పిల్లలు ఇప్పటికీ ఒక 49 మంది చచ్చిపోయారు అన్నమాట ఈ ఫుడ్ పాయిజన్ అయ్యి, దాని మీద కూడా ఏం స్పందన లేదు, అయినా ఒక పక్క విజయోత్సవాలు అని చెప్పి చేసుకుంటుడు, ఇది న్యాయమే అంటావా? ఇక న్యాయం అన్యాయం ఆయనకే తెలియాలి, మనకేం తెలియదు, ఆయన చేసినంత వరకు ఆయనకే తెలియాలి, మనకైతే తెలియదు, మాకైతే మంచిగా అనిపిస్తలేదు, ఇంకా ఎవరు ముచ్చట ఏమో కానీ మాకు తెలిసినంత వరకు అయితే మంచిగా లేదు.